ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వేకువజాము నుండి కరోనా కట్టడి దిశగా పురవీధులను శుభ్రపరచడంలో పారిశుద్ధ్య కార్మికులు ఎల్లవేళలా ముందుంటారని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి తోట కైలేష్ గిరీశ్వర్ చేతులెత్తి నమస్కరించి మరీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా కంబం మండలంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి కైలేష్ గిరీశ్వర్ పర్యటించి పారిశుద్ధ్య సమస్యలపై చర్చించారు. అనంతరం పంచాయతీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు షూస్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని వారి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని సమస్యలు వెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామని తెలియజేశారు. శానిటేషన్ యాక్టివిటీ కంటిన్యూ అవ్వాలి, దానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. ఇదివరకే కట్టి ఉన్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని మరొకసారి వాడుకలోకి తీసుకురావాలి. ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కార్యక్రమాన్ని, వాటిని డంపింగ్ యార్డ్ తరలించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. నేను ఇందాకే ఇది ఖమ్మం సంబంధించిన ఎస్ఓడి తీసుకొచ్చాను, నిరుద్యోగంలో పడిపోయింది. ఒక మంచి స్ట్రక్చరు 100,000 రూపాయలు పెట్టి కట్టుకున్నాము, గ్రామస్తులు ఒక చేతులు తీసుకొచ్చాము, అలవాట్లు మారుద్దాం అనుకున్నాము. అలవాట్లు మారినాయి. ఇప్పటికీ తడి చెత్త కోసం, పొడి చెత్త కోసం రెండు డిఫరెంట్ కలర్స్ ఇంట్లో ఇచ్చినాము, వాటిని కలెక్ట్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ పీపుల్ సరిపోలేదు. మీకు కావాల్సినంత జనరల్ ఫండ్స్ ఉన్నాయి, పోర్టింగ్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కూడా వచ్చాయి. ప్రత్యేక అధికారిని మరియు పంచాయతీ కార్యదర్శిని కోరేది ఏంటంటే, ఒక మోడల్ సస్టైన్ అవ్వాలంటే పైనుంచి వస్తేనే అవుతుంది లేకపోతే అవ్వదని కాదు. గ్రామస్తులు చేతులు కావాలి, పరిశుద్ధి పని వారిలో చేతులు.